జిపిఎస్ ఏదైతే గతంలో ఉన్నటువంటి సిపిఎస్ని రద్దు చేస్తామని పాత పింఛని విధానం తెస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మరి దానికి అనేక సార్లు చర్చోపచర్చలు జరిగినాయి ఆ చర్చల్లో కూడా తప్పకుండా మాకు పాత పింఛని విధానమే ఆమోదోగ్యమని చెప్పి అనేక సార్లు మనం చర్చల్లో చెప్పడం కానీ తర్వాత ఆరేడు మాసాల క్రితం ఇక పూర్తిగా ప్రభుత్వం కూడా దాని మీద కసరత్తు చేస్తున్నాం మేమే ఒకరోజు తప్పకుండా దాని గురించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి నిన్న క్యాబినెట్ సందర్భంగా ఏదైతే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఒక ఇస్తూ అంటే ఇప్పటివరకు సిపిఎస్లో గ్యారంటీ లేనటువంటి పెన్షన్ని గ్యారంటీ చేస్తూ పాత పింఛన్ విధానానికి సమానంగా యాభై శాతం అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా మాకు యాభై శాతం ఇస్తామని చెప్పారే తప్ప ఆ రోజు పిలిచారు చర్చల్లో నేను ఉన్నాను ఇస్తామన్నారు కానీ ఉత్తర్వులు ఆ రోజు రానటువంటి పరిస్థితి కానీ ఈరోజు యాభై శాతం పెన్షన్తో పాటి మాతో సమానంగా డిఆర్ కూడా డిఎన్ఎస్ రిలీఫ్ ఏదైతే డిఏ మాకు ఉద్యోగులకు ఇస్తారో రిటైర్ అయిన తర్వాత ఇచ్చే డిఆర్ని ఆరు నెలల కోసం వచ్చే డిఆర్ని కూడా కలిపి దాదాపుగా మరి పాత పింఛన్కి దగ్గరగా వచ్చినటువంటి నేపథ్యంలో మరి అందరం సంతోషంగా ఉన్నాం అదేవిధంగా ఇంకా దాకా వచ్చారు కాబట్టి ఇంకా కొద్దిగా ఏదైతే పాచరిపించిన దారులకు ఇచ్చేటువంటి పిఆర్సీని కూడా అమలు ప్రక్రియలో చేస్తే అందరం పూర్తిగా సంతోషపడిపోతారు సార్ ఇప్పుడు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దగ్గరకు వచ్చారనే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏపీ జయసంరావు పక్కన పక్షాన స్పష్టం చేశాం అదేవిధంగా మరి ఏదైతే అన్ని మిగిలినటువంటి అంశాల్లో ఇప్పటి వరకు అంటే మాకు సంబంధించినటువంటి ఏదైతే దాచుకున్న డబ్బులు దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు జీపీఎఫ్ లేపీచే చెల్లించటం అదేవిధంగా రెండు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు ఏదైతే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాడిని తిరిగి వాళ్ళ అకౌంట్లు వేయటం కానీ కారుణ్య నియామకాలు కానీ అనేక అంశాల్లో పరిశీలించిన నేపథ్యంలో మరి ఇన్ని సమస్యల్ని పెండింగ్ పడేదానికి మరి ప్రధాన కారణం శాఖాపరంగా పరంగా ఉన్నటువంటి అంశాలు ఒకేసారి ఇన్ని పెండింగ్ పడటానికి ప్రధాన కారణం ఏ శాఖలో ఉన్నటువంటి కార్యదర్శి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పాం కాబట్టి సంబంధిత శాఖ అధిపతి శాఖాధిపతి సంబంధిత హెచ్ఓడితో కలుపుకొని ప్రతి నెలా కూడా సమావేశం నిర్వహిస్తే వాళ్ళ సమస్యల మీద ఆ సమస్యలు ఒకేసారి ఇన్ని రావు ఇన్ని పేరుకుపోయే పరిస్థితి ఉండదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏదైతే రాష్ట్ర స్థాయిలో సిఎస్ గారు కన్వీన్ చేస్తాడో అదేవిధంగా జిల్లా స్థాయిలో అదే సంఘాలతో ప్రభుత్వం గుర్తింపు గల సంఘాలతో వారు కూడా ఎప్పటికప్పుడు మూడు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేయాలని గుంటూరు కలెక్టర్ గారు ఏదైతే కొంతమంది కలెక్టర్లు ప్రధానకి గుంటూరు కలెక్టర్ గారు గ్రీవెన్స్ డేని కూడా ప్రతి నెల ఒకరోజు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అందరు ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాడు అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రతి నెలలో ఒకరోజు గ్రీవెన్స్ డే నిర్వహిస్తే అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం అయిపోతాయి అదేవిధంగా కార్యదర్శుల స్థాయిలో హెచ్ఓడీలు కలుపుకొని ఏదైతే గుర్తింపు గల సంఘాలతో సమావేశం నిర్వహిస్తే సమస్యలు అసలు ఇక్కడ దాకా రాకుండా కేవలం విధాన నిర్ణయాల వరకే గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ స్థాయికి వచ్చే విధంగా ఉండాలని చెప్పినప్పుడు వెంటనే మరి గౌరవ సిఎస్ గారికి చెప్పారు గౌరవ సీఎం గారు వెంటనే ఈ ఆదేశాలు ఇస్తే చాలా బాగుంటుంది తప్పకుండా సమస్యలు ఉద్యోగులు ఎంత త్వరగా మనకి సమస్యలు పరిష్కారం అయితే ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగులు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కనెక్ట్ చేయమని చెప్పాం అదేవిధంగా ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో మరి వారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వారు ఉద్యోగి అనేటువంటి మాట సిఎఫ్ఎంఎస్లో కనపడుతున్నందువల్ల ప్రభుత్వం ఇచ్చినటువంటి బిలో పావర్టీ లైను ఏదైతే లోపల ఉన్నటువంటి ఉద్యోగులు వేలాది మంది వాళ్ళు తక్కువే అంటే లక్ష నలభై నాలుగు వేలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి గీటు రాయి ఆ దాని కింద అనేక మంది డైలీ వేజ్ పనిచేసే వాళ్ళు కానీ మున్సిపల్లో వర్కర్స్ కానీ ఆసుపత్రుల్లో పనిచేసే ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు కానీ అనేక మంది తక్కువగా ఉంది లక్ష నలభై వేలు లోపే మేము దాటి ప్రజలకు దాటి మేము అడగట్లేదు ఆ లోపునటువంటి ఉద్యోగులు చాలామంది పనిచేస్తున్నారు కానీ ఉద్యోగిని పడినందువల్ల వాళ్ళు డేటాలో ఆ విధంగా వస్తున్నందువల్ల రైస్ కార్డులు సంక్షేమ పథకాలు వాళ్ళు కోల్పోవటమే కాదు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎత్తేస్తున్నారంటే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఆ లోపు ఏదైతే ఉంటే గిన ప్రజలకైనా ఉద్యోగులకైనా ఎవరికైనా ఒకే గీటు రాయి ఉండాలి అందరూ సమానంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆ లోపు ఉన్నటువంటి ఉద్యోగులు ఏదైనా ఉంటే తప్పకుండా వారికి ఏదైతే మరి సంక్షేమ పథకాలుగా రైస్ కార్డు కానీ తప్పకుండా వర్తిస్తాయనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే రెండు వేల మూడులో అంటే రెండు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి భారతదేశంలో కొత్త పింఛన్ విధానం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి వచ్చింది జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుంచి భారతదేశం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రవేశపెట్టినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి తీసుకుంది మరి ఆ లోపు ప్రాసెస్ పూర్తయి చేరటం మాత్రం అనేక టెక్నికల్గా ఉన్నటువంటి కారణాల వల్ల ఒకటి తొమ్మిది రెండు వేల తరగతి చేరితే వాళ్ళందరినీ మరి కేంద్ర ప్రభుత్వం చట్ట పరిధి ప్రకారం వాళ్ళకి పాత పింఛను విధానానికి అంటే ఇక్కడ రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళు ఉన్నారు రెండు వేల మూడు పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది రెండు వేల మూడు గ్రూప్ టూ ఉంది సుమారుగా తొమ్మిది వేల మంది దాకున్నారు వాళ్ళని పాత పింఛని విధానానికి తీసుకురమ్మని చెప్పి అడిగినప్పుడు కొన్ని లీగల్గా ఉన్న కాంప్లికేషన్ని ఎలా మరి అడ్డుకోవాలనే విషయాన్ని నేను ఉన్నతాధికారులకు ఇప్పటికే చెప్పాం తప్పకుండా అవి చూసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అన్నారు సో మొత్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే విషయం చెప్పారు చాలా స్పష్టంగా ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగం మీరు ప్రజలకి మేమిచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ మేము ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేర్చేటువంటి మరి అతి ముఖ్యమైనటువంటి వర్గం ఉద్యోగ వర్గం అటువంటి ఉద్యోగ వర్గం సంతోషంగా ఉండి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటుంది ప్రభుత్వం అనే విషయాన్ని వారు స్పష్టం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఉద్యోగులు ఉపాధ్యాయులు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏదైనా సరే సమస్యలు వస్తే తప్పకుండా ఏపీజే అమరావతి వెంట అండగా ఉంటుందని ప్రధానంగా నిన్న ఏదైతే ఉద్యమంలో మేము చూసిన తొంభై రెండు రోజుల్లో అనేక జిల్లాలకు పర్యటనలు కానీ లేదా వాళ్ళతో కలిసినప్పుడు కానీ వాళ్ళు మా ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కానీ మేము బాగా గమనించినటువంటి అంశం ఈ రాష్ట్రంలో ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు మాకు చాలా వచ్చినాయి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిక నుంచి పరిష్కరించే ప్రక్రియని ఏపీజే అమరావతి చేపడుతుంది ఎక్కడైతే ప్రభుత్వం దృష్టికి రాకుండానే అనేక మంది చాలామంది ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు జీతాలు పెంచి తగ్గించటం లేదా జీతాలు కట్ చేసి ఇవ్వటం వీటన్నిటిని అధిగమించేందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆప్కాశనికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక గొప్ప వ్యవస్థను తెచ్చారు ఆ అవకాశం రాకముందు రకరకాలుగా కాంట్రాక్టర్లే డబ్బులు ఎత్తుకుపోతే పీడీ యాక్ట్లు పెట్టినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ చిన్న చిన్న తారతమ్యాలు కానీ ఆ ఇబ్బందులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన అంశాలని పూర్తిగా ఏపీ జయసీ అమరావతి చేపడుతుంది అదేవిధంగా గ్రామాడు సచివాలయ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇప్పటికీ అనేక అంశాలని తీసుకెళ్ళున్నాం పరిష్కరించుకున్నాం చివరికి బదిలీల్లో కూడా దివ్యాంగుల విషయాల్లో కూడా అప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ గారు మొన్న ఒకటో తారీఖున వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చారు ఇక రాబోయే విషయాల్లో కూడా ఏ ఉన్నా సరే తప్పకుండా ఏపీజే అమరావతి దగ్గరుండి ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఏపీజే అమరావతి తీసుకుంటుందని భవిష్యత్తులో కూడా ఉద్యోగులకు అండగా ఏపీజే అమరావతి ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను